చేసుకుందామండి పరలోకమందున మా తండ్రి ఎప్పటి వరకు దృశ్యముల ద్వారా పాటల ద్వారా మీలువైన మాటల ద్వారా మీకు మారు నిలబెట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారిని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి తండ్రి మిగిలిన కొద్ది నిమిషాలు మిలువైన మాటలు మేము ధ్యానించడానికి ప్రయత్నం మీరే మా మధ్య ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం ఈ క్రీస్తు విజ్ఞాన సభలు ఈ మొదటి రోజు యేసు వారిని అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి అసలు మనుషులకు ఆయన అంతవసరమా అత్యవసరమా అన్న ప్రశ్నల పరంపరతో ఈరోజు మనం ధ్యానించగలిగితే కొన్ని లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి మొదటిగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను హాలీవుడ్లో ఒక నటుడు ఉండేవాడు ఉన్నాడు కూడా మంచి హ్యాండ్సమ్ హీరో చూడడానికి చాలా బాగుంటాడు గుర్రపు సారి గుర్రపు సవారీ చేయడం కానీ రిస్క్ చేసి కొన్ని సీన్స్ క్రియేట్ చేయడం కానీ పెట్టింది పేరు అలా తన జీవనం జీవితం ఆ రంగులో ప్రపంచంలో హాలీవుడ్ కొనసాగుతూ వెళుతున్నప్పుడు తన జీవితంలో ఆ సినీ రంగంలో తను ఊహించని పరిణామం ఎదురైంది తన హీరోయిజం అనేది తగ్గుముఖం పట్టింది వయసు మీద పడుతుంది అలాంటి టైంలో కొన్ని సినిమాలు కూడా ఆయన డైరెక్టర్గా వ్యవహరించాడు కొన్ని సినిమాలు భయంకరంగా ఫెయిల్యూర్ అయిపోయాయి అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత జీవితంలో కొన్ని ఒడుదుడుకులు ఒత్తిడి పెరిగిపోయింది ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంఘటన ఇది జరిగింది ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు కావలసినవన్నీ తిన్నాడు ముందే ఒక డిసైడ్మెంట్ అయ్యాడు ఏమనంటే ఇరవై నాలుగు గంటల్లో నేను ఎలా అయినా సరే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అని ఇరవై నాలుగు గంటలు టైం పెట్టుకున్నాడు టైం సెట్ చేశాడు టైం పాస్ చేస్తున్నాడు ఇరవై నాలుగో గంట చివరికి ఆ చివరి సెకండ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇరవై నాలుగో దాటి వెంటనే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడు సినిమా కల్చర్ కదా ఆ మాత్రం అట్మాస్ఫియర్ వాళ్ళకి ఉంటుంది చనిపోవడంలో కూడా మళ్ళీ కొన్ని టైం టేబుల్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అలా గీసుకున్నాడు హోటల్ రూమ్లో కూర్చున్నాడు నచ్చినవన్నీ తిన్నాడు నచ్చినవి చూశాడు డిసైడ్ అయిపోయాడు ఇక రెండు మూడు గంటల దగ్గరగా ఉంది పన్నెండు అవడానికి టైం పాస్ అవట్లా వెంటనే అటు ఇటు చూసిన తర్వాత అక్కడ డస్క్ ఉంటే ఓపెన్ చేశాడు అందులో ఏమైనా ఉంటాయా అని అలా ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక గ్రీన్ కలర్తో ఒక చిన్న పుస్తకం కనిపించింది దాని పేరు న్యూ టెస్ట్మెంట్ అంటారు క్రొత్త నిబంధన ఏంటిది విడ్డూరంగా ఉంది ఈ పుస్తకం టైం ఉంది కదా ఒకసారి చదువుదాంలే అనుకున్నాడు చదువుతున్నాడు అలా చదువుతున్నప్పుడు ఒక కీలకమైన అంశం ఆయన ఆకర్షిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో చనిపోదాం అనుకున్న ఆయన దృష్టి ఒక ఇరవై నాలుగు గంటల మీదకి మళ్ళింది బైబిల్లో ఇరవై నాలుగు గంటల్లో ఈ లోకానికి దూరం అయిపోవాలనుకున్న ఈ మనుష్యునికి బైబిల్లో ఒక మనుష్యుడు పరిదిన ఇరవై నాలుగు గంటల వేదన వైపుకు తన కను దృష్టి మళ్ళీంది అంతే తెలియకుండానే లీలం అవుతున్నాడు చదువుతున్నాడు ఆయన్ని బాగా ఆకర్షించిన గాస్పల్ ఒకటి ఉంది అందులో దాని పేరు యోహాను సువార్త ఎందుకంటే అన్ని సువార్తల శైలి వేరు యోహాను సువార్త శైలి వేరు ఎందుకంటే తత్వజ్ఞానం ఎరిగిన వాడు ఎవరికైనా ఫిలాసఫీ మనిషి తత్వజ్ఞానంతో తన ఆలోచన సరళితో ఏదో ఉంది ఏదో జరుగుతుంది ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందన్న కుతూహలపు భావజాలం ఉన్న ఎవరికైనా ద బెస్ట్ బుక్ బెస్ట్ గాస్పల్ యోహన సువార్త ఆ యోహన సువార్త వైపు కేంద్రీకరించాడు చదువుతున్నాడు చదువుతూ చదువుతూ ఉండగానే ఆ బైబుల్లో ఒక మనుష్యుడు అనుభవిస్తున్న ఆ ఇరవై నాలుగు గంటల శ్రమ మీదకి తన దృష్టి వెళ్ళిపోయింది మీరు కూడా ఈరోజు ఆ ఇరవై నాలుగు గంటలు ఏంటో చూడాలి ఆ ఇరవై నాలుగు గంటల మీదకి ఎప్పుడైతే దృష్టి మళ్ళీందో చాలా దీక్షణంగా కన్నీరు పర్యంతం అవుతూ ఇంత రోద నా భూమి మీద ఎవడు అనుభవించడం ఎలాంటి పరిస్థితి ఎంతగా సేదరింపబడుతూ ఏ మనుషుడు ఇంత దేనుమగా చనిపోడు ఇంత దారుణంగా చనిపోయాడా అప్పుడప్పుడు విన్నా నేను ఊర్చి కానీ ఎప్పుడు నేను పరిశీలించలేదు ఆయన పేరేదో కాదు ఎస్ ఆ చదువుతున్న వ్యక్తి ఎవరో తెలుసా మెల్ గిప్సన్ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని మూవీ ఉంటుంది ఆ సినిమా తీసింది ఆయనే ఆ సినిమా ఎంత ప్రభావం చేసిందంటే అరబ్బు దేశాల్లో ఆ సినిమా వేస్తే సినిమా చూసి బాప్తీసాలు తీసేసుకున్నారు అది ఆ సినిమాకున్న పవర్ సినిమా అంత గ్రావిటీ రావడానికి కారణం ఏంటో తెలుసా ఆ డైరెక్టర్ అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ ఇరవై నాలుగు గంటలతో ఇజ్రాయేల్ దేశంలో ఆ సినిమా ప్రదర్శన చేసి ఆస్కర్ అవార్డులు కలుసుకుంటున్నప్పుడు ఇజ్రాయేల్ యూదులేవన్నారు తెలుసా ఆ సినిమా మీద వేస్తామన్నారు ఎందుకు చెప్పడానికి సిగ్గు లేకుండా అన్న మాట ఏంటంటే మేమంత దారుణంగా చంపలేదు చేసుని అని చంపారు కదా మరలా ఏమని చెబుతున్నారు అంత దారుణంగా మేము ఆయన చంపలేదని అంటే ఆ సినిమా అంతగా పండిపోవడానికి కారణం ఏంటంటే తన గుండెల్లో అంతగా మండిపోయాడు ఆయన పేరు మెల్ గిప్సన్ అంతే చదువుతున్నాడు చదువుతున్నాడు టైం చూసుకున్నాడు పన్నెండు ఎప్పుడో దాటేసింది అర్థమైంది ఇప్పుడు చనిపోవలసింది నేను కాదు నా కోసం ప్రపంచం కోసం చనిపోయిన ఆ యేసును గుచ్చి లోకానికి ఒక్కసారైన నా జీవితంలో దృశ్య రూపంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసి అప్పుడు నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు చనిపోవాలనుకున్న వాడిని బ్రతికించింది స్వార్థ చనిపోవాలనుకున్న ఆ డైరెక్టర్ని ఆ హీరోని బ్రతికి నిలబెట్టి అనేక మంది మనసులను కదిపే చిత్రీకరణ జరిగించాడు ఏముంది ఇరవై నాలుగు గంటల్లో అసలు బుక్ చదివిన వాడికే ఎలా ఉంటే క్రత నిబంధన పుస్తకాన్ని చదివిన వాడికే ఎలా ఉంటే మరి లైవ్లో ఉన్నవారికి ఆ రోజు ఎలా ఉండి ఉండాలి నవ్వే మీకు అర్థం కావాలి సువార్తన చదివిన ఇతడే ఇంత గిజాయింపబడి కదిలిపోయి కన్నీరు పరవంతమైపోయి చివరికి తన భావాన్ని ఒక దృశ్యంగా చిత్రీకరించాడే ఆ చిత్రీకరణలో కూడా ఎంతోమంది యాక్టర్స్ మారిపోయారు అతను యేసుక్రీస్తుగా యాసన్ ధరించాడే యాక్టర్ ఆయన జీవన శైలి ఏంటో తెలుసా ఆయనకు ముందు కొన్ని సినిమాలు ఉంటాయి జేమ్స్ బాండ్ మూవీస్ అప్పుడు నేను మారక ముందు చూసేవాడిని అవి ఆ మూవీస్లో ఇలాన్గా యాక్ట్ చేస్తుంటాడు అతను కొన్ని యాక్షన్స్ మూవీస్లో ఆయనకి సిగరెట్లు అలవాటు ఉన్నాయి విభిచారం అలవాటు ఉంది ఎన్నో అలవాట్లు ఉన్నాయి కానీ ఒకరోజు అదే దేహాన్ని ఒక్కసారి ఏసుకీస్తూ దేహంగా మలిచిన తర్వాత అద్దంలో చూసుకున్న ఆయన తనను తానే ఆశ్చర్యపోయాడు సీన్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా నిజంగానే కొరడాలు తగిలాయి అనుకోకుండా తగిలితేనే చలిజ్వరం వచ్చింది మూడు రోజులు ఆ యాక్టర్కి నిజంగా బాధను అనుభవించిన ఆయన ఏమైపోయి ఉంటాడు అని అంతే మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు సిగరెట్ కాలుస్తున్నాడు ఒకసారి యాసం వేసుకుని అప్పుడే అనుకున్నాడు ఎంత పవిత్రమైన ఈ సీన్లోకి నేను వచ్చేలా ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు ఆ స్టోరీ ఎంత ఇన్వాల్వ్ అయ్యా మూవీ జరుగుతున్నప్పుడు యాక్టర్స్ మారిపోయారు అప్పటికే మారిపోయిన డైరెక్టర్ ఆస్ట్రేలియర్ ఆ రెస్టారెంట్లో చనిపోదాం అనుకున్నాడు మెల్గిప్సన్ అతడు మారిపోయాడు చదివిన వారు సినిమాను చిత్రీకరిస్తున్న వారే మారిపోతే ఆ రోజు ఇదే చేతులతో ఇవే కళ్ళుతో ఆయనను సిలివేసి చూశారు మరి వారిలో ఎవడైనా మారాడా ఇది మన దర్యాప్తు ఇప్పుడు అందులో ఎవరైనా మారారా ఒకవేళ మారితే వారి స్టేట్మెంట్ ఏంటి అసలు చదివిన వాక్యపట్నం గుర్తుపెట్టుకోండి మీరు నాలుగు సువార్తలని కదపండి సారం వచ్చేది ఒకే ఒక్కటి అందులో శిలువ మీద ఏడు మాటలు అని క్రైస్తవ్యం చిత్రీకరించుకుంది సిలువలో ఆయన పలికిన ఏడు మాటలు అని క్రైస్తవ్యం ప్రతి సంవత్సరం నెవరం వేసుకుంటుంది సిలువ మీద ఏడు మాటలు అని ప్రతి ఏడాది తన్నీరు గారుస్తుంది క్రైస్తవ్యం ఆ ఏడు మాటల్లో ఒక మాట ఈరోజు మీకు అర్థమైతే మనం కూడా ఏడుస్తాం ఒకసారి చూద్దాం మార్గం మతి వార్త ఇరవై ఏడవ అధ్యాయం మతి స్వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన నుండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటకమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తానాని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము బాగా గమనించండి సులువు మీద ఏడు మాటల్లో మొదటి మాట ఈ మాటే ఈ మొదటి మాట ఏంటో మనకు అర్థమైతే మనం ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలో మనకు అర్థం అవుతుంది మెల్గిప్స్ లాంటి వాడు మారిపోవడమే కాదు ఆ రోజు రోమ పోలీసులు మారిపోయారు పోలీస్ అనగానే కామన్ పోలీస్ అనుకోకండి రామా పోలీసులు అంటే మహావీరులు సూర్యులు వాళ్ళకి పెట్టబడిన పేరు ఏంటంటే గుర్రాల్ లాంటి వాళ్ళు అంటారు వాళ్ళు గుర్రానికి ఎలాంటి వేగమో గుర్రంతో భయంకరమైన కొన్ని గుర్రాలు ఉంటాయి అప్పుడప్పుడు వీడియోస్ వస్తుంటాయి చూడండి అలా ఏదో తినిపిద్దామని గుర్రం దగ్గరికి వెళ్ళింది అలా మెడపెట్టుకుని కోడిపిల్లని పిల్లలు ఇస్తున్నట్టు ఇసురుపడిస్తుంది మన ఇండియాలో ఉన్న గుర్రాలు కాదు అవి ఫారం మన ఇండియాలో గుర్రాలు ఒకలాగా ఉంటాయి ఆ గుర్రాల కోసం కాదు చెప్తుంట ఫారెన్లో మరీ ముఖ్యంగా మిడిల్ ఆసియాలో అలాంటి గుర్రాలతో పోల్చారంటే ఎత్తు వీళ్ళ భుజబలం వీళ్ళ పౌరుషం వీళ్ళు చూసే విధానం వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కఠినమైనవి అలాంటి కఠినమైన పోలీసులకు ఆఫీసర్స్ ఉంటారు ఆ ఆఫీసర్స్ ఉన్న పేరు శతాధిపతి అని శతాధిపతి అంటే వంద మంది మీద అధికారి అని శతం వేరు దశ వేరు దశ అన్న పదం పదైతే శతము అనేది వంద వంద మంది మీద అధికారి అంటే మీకు అర్థమైపోవాలి వంద మంది ఒక పోలీసే రోమా పోలీస్ అంటే వెరీ పవర్ఫుల్ మ్యాన్ అలాంటిది వంద మంది మీద అధికారంటే వీడెంత పవర్ఫుల్గా ఉంటాడు మనకు తెలుగు డైలాగులు బాగా గుర్తుంటాయి కదా కనిపించని అదేదో ఉంటుంది అది మీకు తెలుసు జీకే బిట్ అక్కడ సింహం అంటారు అక్కడ మరి ఆ కనిపించినోడు కూడా రోమ పోలీసే అంటారు అక్కడ మనకి సింహాలు గుర్రాలతో పోల్చుకుంటాం అది కాదు మరి ఏరియా చాలా కఠినంగా ఉంటారు అలాంటి కఠినులు మారిపోయారు అది ఇప్పుడు మన దారి అక్కడ విషయం ఏంటంటే చదివిన మెల్గి మారిపోయాడు యాక్ట్ చేసిన ఆ యాక్టర్ మారిపోయాడు లార్డ్ జీసస్ క్రైస్ట్గా యాసం ధరించాడు కదా ఆయన మారిపోయాడు వీళ్ళే ఈరోజు ఈ చదివా మనం ఎవరైనా చూసాం యేసుక్రీస్తుని చూడ చెబితే విన్నాం విని చదివిన మనమే ఇంత ప్రభావానికి లోనవుతే మరి సీన్లో రింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియాలి అది చెప్పడానికి ఈరోజు ప్రయత్నం అక్కడ కేక ఎనబడుతుందట గొల్గథా అనే కొండ ఆ కొండను చూస్తేనే సా గుండాగిపోతే ఆ కొండ పేరు ఏంటో తెలుసా గొల్గథా అంటే కపాల స్థలం అని మరొక సువార్తికుడు అంటాడు పుర్రే అని ఆ కొండను చూస్తేనే రాత్రులు పిల్లలు ఆనందం తినకపోతే కొండ వైపు జీవితం అనమాట అలా ఉంటుంది ఆ కొండ అలాంటి కొండను చూస్తేనే అది గవిని వెలుపలు ఉంటుంది మొరియా పర్వతాలలో ఒక చిన్న కొండ ఇది ఆ పర్వత కనుములు అంటే మనకి ఎలాగా నీలగిరి పర్వతాలు ఉన్నాయో తూర్పు కనుములు ఉన్నాయో అలాగే మొరియా కనుములు మొరియా పర్వతాల కనుములు ఉంటే ఆ కనుమలలో ఒక పర్వతం గొల్గత దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అది మనిషి పుర్రె చనిపోయిన తర్వాత ఈ కపాలం ఎండిపోతుంది చూసారా మాంసవంత ఎప్పటివరకు మనం పేరన్యాంసంలో పేర లవ్లీలు అవన్నీ రాస్తాం కదా అది వెళ్ళిపోయిన తర్వాత అసలు లవ్లీ బయటకు వస్తుంది దాని పేరు పుర్రే అది బయటకు వస్తే చూడడానికి ఎంత హఠాత్తుగా మనం భయపడతామో మీరు చూడండి పిల్లలు సైన్స్ ల్యాబ్స్కి వెళ్తుంటారు కదా ల్యాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెళ్ళి వెళ్ళి అలవాటు అయిపోద్ది సడన్గా కొత్తగా ఎల్లుండి చూడండి అక్కడ పుర్రలు ఉంటాయి ఇటు ఇలా ఉంటామా మనం అనిపిస్తుంది అది ఒరిజినల్ కట్టఅట్ మంది అలాంటి ఆకారంలో ఉంటుంది అది దూరం నుండి చూస్తుంటే అచ్చు పుర్రే పుర్రిలానే కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకంటే ఎందరో ఖైదీలు ఎప్పుడు చస్తూనే చంపబడుతూనే ఉంటారు ఆ స్థలం ఒక మాటలో చెప్పాలంటే దాని పేరు శ్మశాన వాటిక శ్మశాన భూమి ఒక మాటలో చెప్పాలంటే శవాలు దెబ్బ అది దాని అర్థం అక్కడికి ఎవరు వెళ్ళడానికి అంత ప్రయత్నం చేయరు ఒకవేళ వెళుతున్నారంటే ఏదో ఘోరంలో నేరంలో ఎవడో ఇరుక్కున్నాడు చస్తున్నాడని అర్థం అలాంటి ప్లేస్లో ఆకాశానికి భూమికి మధ్యన నేరస్తుడు కాకుండానే నేరస్తుడయ్యాడు నేరం చేయకుండానే నేరారోపణ జరిగింది వేలాడుతూ అన్నాడు ఏలి ఏలి లామా సభక్తాని ఆ భాష ఏ భాష అంటే ఇబ్రూ కాదు ఆ భాష ఏ భాష అంటే గ్రీకు కాదు ఆ లాంగ్వేజ్ ఏంటంటే అరామియా అరబిక్ దాని లాంగ్వేజ్ అరామియా భాషలో యేసు కేక వేస్తున్నాడు ఇబ్రులైతే యూదులందరికీ అర్థమయ్యేది గ్రీకులు అయితే అప్పటికే యూనివర్సల్ లాంగ్వేజ్ కనుక అందరికి అర్థమయ్యేది ఇది సిరియన్ లాంగ్వేజ్ ఇది అన్యుల భాష అరే అరబిక్ భాషలో మాట్లాడుతున్నాడు కనుక అరామియా భాషలో మాట్లాడుతున్నాడు గనక అది అందరికి అర్థం కాల కానీ విషయం ఏంటంటే యూదులకు అర్థం కాకపోవచ్చు బహుశా బహుశా శిష్యులకు కూడా అర్థం కాకపోవచ్చు కానీ అక్కడున్న ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతాయి అక్కడున్న శతాధిపతులకి ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎందుకు వాళ్ళ సార్వత్రికంగా ఆ ఏరియాలో విధి నిర్వహణ చేస్తుంటారు కనుక లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉంటుంది పైగా శతాధిపతి అలాంటి వ్యక్తికి అది అర్థమవుతుంది మిగిలిన వాడికి ఎవరికి అర్థం కామెంట్ చేస్తున్నారు ఏమని ఓహో ఏలి ఏలి అంటున్నా అంటే నిన్ను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావు అన్నాడు తెలంగాణలో నిన్ను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావా నేను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావా వస్తాడేమో చూస్తాం ఏలీని చూస్తాం నిన్ను చూస్తామని అపహాసం చేస్తున్నారు అర్థం కాక ఏలి వస్తాడు ఏలీ వస్తాడు అనుకుంటున్నా కానీ ఆ శబ్దం యొక్క తరంగాలు సైనికుల్ని తాకుతున్నాయి ఈ విషయమంతా జరుగుతుంది ఆ మాట బరువేంటో మనకు తెలియాలంటే చదువుకుంటే తెలియదండి దాని వెనక్కి పోయి ఇన్వాల్వ్ అవ్వాలి మనం ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడో తెలుసా ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తీకరిస్తున్నాడో తెలుసా యేసుక్రీస్తు జీవన శైలి గమనించండి దాని పేరు సువార్త చదవండి ఒకసారి సరదాగా చదువుతారు ఎలా చదువుతారు ఒకసారి చదవండి బైబిల్ని అలా చదువుతున్నప్పుడు ఈ సువార్తను కదుపుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవన శైలిని మీరు గమనిస్తే వందల వందల మొదలు కొన్ని వేల మంది ఆయన్ని వెంబడించారు వేల వేల మంది భోజనానికి ఆయన చుట్టూ ఐదు వేల మంది కూర్చుండేవారు అలా వేల మంది వెంబడిస్తున్నారు సమస్తాన్ని వదిలి ఆయనకి క్లోజ్ సర్కిల్ గా తిరుగుతున్నారు వారి పేరు అపోస్తులు ఇలా అందరూ వెంబడిస్తున్నారు ఇలా అందరూ వెంబడిస్తున్న వేల మందిలో ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఆయన పక్కన ఒక్కడు కూడా లేడు అది మెల్గిప్సన్కి మతిపోయింది ఆ డైరెక్ట్ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే వేల మంది ఉన్నారు ఆయన చుట్టూ ఉన్నప్పుడు కొట్టిన కితాబ్ ఏంటో తెలుసా ఆయన చుట్టూ ఉన్నప్పుడు కొట్టిన డైలాగ్స్ ఏంటో తెలుసా ఒక ఆయన అన్నాడు ఇలా బా పౌరుషం ఎక్కువ ఆయనకి ఏమాత్రం తగ్గడు మళ్ళంటుడు ఇదిగో మిస్టర్ లార్డ్ జీజస్ మిస్టర్ అన్నడు అర్థం అవడం అట్న్నా మా ప్రభువా మా ఏసయ నాట్ లాంగ్వేజ్లో నాటుగా నీకు విషయం తెలియట్లా నువ్వు చనిపోతానంటేంటి నీ కొరకు నేనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం చావనిమేమనుకుంటున్నావు అన్నాడు ఆయన పేరు పేతురు నేనైనా చస్తాను కానీ నిన్ను చావనిమన్నవాడు నీవును ఆయనతో ఉంటివి కదా అంటే తనును తాను శపించేసుకుంటున్నాడట శపించేసుకోవడమే కాదు ఒట్టేసి చెబుతున్నా ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడట అంతకుముందు భారీ డైలాగ్ ఏంటో తెలుసా అన్ని వదిలిచ్చేసాడు కదా అప్పుడైనా డైలాగ్ ఏంటో తెలుసా ఇదిగో ప్రభు నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ ఆ మాటలు చిన్నగా అనిపించవు మనకి ఆ తర్వాత మరికొంతమంది క్లోజ్ సర్కిల్ ఉన్నారు కదా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ పన్నెండు మంది అందులో మరికొంతమంది అన్నారు శరసాలకైనా చావడానికైనా నీతో మేము సిద్ధం ఒకరోజు తోమ అంటాడు ఏమన్నా తెలుసా లాజరు చనిపోయాడు అని న్యూస్ వస్తుంది వాళ్ళ సిస్టర్స్ కౌరు పంపిస్తారు మా బ్రదర్ చనిపోయారు సార్ ఒకసారి మా ఇంటికి రండి అని ఈ లేట్ చేస్తుంటారు ఎవరు వారు లేట్ అవుతున్నప్పుడు విషయం ఏం జరుగుద్ది అంటే శవం కుళ్ళిపోతుంటుంది అక్కడ తోమ మిగిలిన వారు అందరూ కంగార పడతారు అప్పటికే ఏసు చెబుతాడు తోమ మిగిలిన శిష్యులకి లాజరు చనిపోయాడన్ని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రభు అంటే లాజర్ ఇంటికి వెళ్తున్నాం అనగానే తోమ అంటాడు నడండి మనం కూడా ఆయనతో పాటు చనిపోదాం అంటాడు అప్పు ఇలా అన్నవారు ఇలా అన్న యువకులు గలలయ్య యువకులు నడి వయసుకు దిగు దిగునున్న అందరూ ముప్పై ఐదు సంవత్సరాల లోపు అందరూ లెక్కల ప్రకారం చరిత్ర అంచనా ప్రకారం ఎన్నో భారీ భారీ వ్యాఖ్యలు చేశారు నీ కొరకు చస్తామయ్యా అని ఒక పడుచువాడు ఏం చేశాడట ఇలా పట్టుకునేసరికి రోమ సైనికులు వస్త్రాలన్నీ ఇప్పేసి దిగంబురుడై పారిపోయాడట ఆయన పేరు మెన్షన్ చేయలేదు పేరు ఆయన పేరు అంటారు బహుశా చరిత్రకారులు యోహాను అయి ఉండొచ్చు అని శిష్యులందరూ పారిపోయారు వేల మంది కనబడలేదు అందరూ పరారైపోయి ఆయన ఒంటరి చేశారు ఆ అయిపోయింది ఎక్కడో తెలుసా చీకటి వనములో గచ్చేమనే వనములో ఈ వనములో ఎందుకు దొరికాడు ఆయన ఎందుకంటే ఆ టైంకి అయినా ప్రేర్లో ఉంటాడు ఆయన విచిత్రం ఏంటో చెప్పన ఆయన అక్కడే పట్టుకుంటారా అని ఆయనకి తెలుసు ఇక్కడ నన్ను పట్టుకుంటారని తెలిసినప్పుడు షెడ్యూల్ మార్చి ప్లేస్ మార్చేసాడు ఏవైనా లేదు ఇదే లాస్ట్ ప్రార్థన అని కూడా ఆయనకి తెలుసు ఆయనకి ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్లో ఒకడు ఎనిమి ఉన్నాడు వాడు ఎలా అమ్మేశాడు చాలా తక్కువ రేటుకి అమ్మేసారండి అండి చాలా తక్కువ రేటుకి ముప్పై ఎండాలుగా అమ్మేడు అంతే దాని లెక్కలు కడితే ఇప్పుడు ఏ రూపాయలు అంతే వెయ్యి రూపాయలకి సృష్టికర్త అయిన ప్రభువుని ఏం చేశాడు అమ్మేశాడు వెయ్యి రూపాయలకు అమ్మేసి ఒకడు అమ్మేశాడు ఆ అమ్మేసినడు వచ్చి గుర్తే వింటాడు తెలుసా నేను ప్లేన్కి కి అనలా మరి డైరెక్ట్ వెళ్ళి ముద్దు పెడతాను ఆ ముద్దు పెట్టిన ఎవరికైతే ముద్దు పెడుతున్నానో వాడే ప్రభు అని మీరు గుర్తించుకోండి అన్నాడు సిగ్నల్ ఇచ్చాడు అమ్మేశాడు శిష్యులు మిగిలిన వారు పరారైపోయారు ఎవడికి వాడే దూరం అయిపోయాడు అండి అప్పటికే కొంచెం ఫైట్ చేయాలనుకున్నాడు పౌరుషం ఉన్న పేతురు నిలవలేకపోయాడు ఈయన అర్థం అవట్లేదు ఎదురుగా ఇలాంటి టైంలో కూడా మీరు ప్రేమ జాలి దయా కరుణ మనల్ని వచ్చి చంపేయడానికి క్రూరంగా తీసుకెళ్ళిపోతున్నారు ఇటు రోమా సైనికులు ఇటు పెద్దల సభకు సంబంధించిన ఈ మనుషులు గుదియలతో వచ్చి మనం పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు నువ్వేంటి ప్రభావ సూతులు చెబుతున్నావు అన్నట్టుంది వ్యవహారం పేతురుది సైలెంట్ పేతురు అన్నాడు సైలెంట్ అయిపోయారు ఈయనతో ఉంటే ఈయనపోవడమే కాదు మరి మేము కూడా పోతామని నీ చావుడు చావన్నట్టుగా ఎవడకి వాడే గుట్టలకి మెట్టలకి ఆ క్రూరమైన అడవి తన్నుల మధ్యగా పారిపోయారు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత గమనించండి జరుగుతున్న విషయ సందర్భం ఏంటంటే పోతున్నప్పుడు ఒంటరి ఉన్న ఆయన్ని రోమ సైనికులు బలముగా పట్టుకున్నారు అప్పుడు వేసి ఒక మాట అంటాడు ఎంత బలముగా సెక్యూరిటీతో వచ్చారే పలారైపోతాను అనుకుంటున్నారని నన్ను నేను ఎదురుగా ఎన్నోసార్లు మీకు తారసపడ్డానే ఎన్నోసార్లు మీకు ఎదురొచ్చాను పారిపోయేవాడిని అయితే మీకు ఎదురు వస్తాను నడండి అన్నాడు పట్టుకున్నారు తీసుకొచ్చారు మీకు అస్తీని అర్థం అవ్వాలి తీసుకొచ్చిన తర్వాత భయంకరంగా క్రూరముగాలు ఎలా వ్యవహరిస్తాయో అంత క్రూరంగా దారుణంగా కొరడాలతో కొట్టడం ప్రారంభించారు ఆ కొరడా దెబ్బలకి మాంసం ఊడిపోయింది అక్కడితో చాలక తలకి ముండ్లకీరేటం పెట్టేశారు ముండ్లకీరీటం పెట్టబడిన తర్వాత ఎలా తీసుకెళ్లారని వాడికి బైబిల్ ఉంటుంది తెలుసా ఊరేగిస్తూ అంటాడు ఏంటట ఊరేగింపు రీసెంట్గా వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది నార్త్ ఇండియాలో బాబు తల నరికేసి ఊరేగిస్తున్నారు చూసారా ఒక అబ్బాయి చిన్న బాబుది ఇంకా వయసు ఉంటుంది ఆ జేమ్స్ వాళ్ళ వయసు ఉంటుంది అన్న అంత ఉన్న వయసు ఆ వయసు ఉన్న అబ్బాయిది తల తీసేసి ప్లేట్లో పెట్టి నలుగురు అటు ఇటు మోస్తూ ఊరేగిస్తున్నారు ఇది మన ఇండియా ఎందుకంటే దైవర్పితం చేశారట ఇక్కడ తల అయినా అరికారు యూదులు ఏం చేశారు తెలుసా కొంచెం కొంచెంగా చంపుతూ తీసుకెళ్తున్నారు కిరీటం పెట్టారు కొరణాలతో కొట్టారు వస్త్రాలు మార్చేశారు అప్పటికే దేహం అంతా ఎస్ అంటాడు నాగల పెట్టిన ఈపుని దున్నిరి అంటాడు అది ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఎన్వాల్వ్ అయి తీసాడు అది ఎలా నాగల పెట్టి భూమిని దున్నేస్తే ఎలా లేచిపోద్దో పొలం ఆయన ఈపుని కూడా అలా దున్నేసారట కొరడా కొట్టి కొరడా దెబ్బలు అంటే మీకు సరదాగా అప్పుడప్పుడు మార్కెట్లో రెండు నిమ్మకాయలు అటు ఇటు తగిలించుకొచ్చి అలా ఇలా కొట్టుకుంటారు ఆడనుకుంటున్నారా ఆ కొరడా దెబ్బలు కాదవ తగలవు అవి తగలు అవి సౌండ్ వస్తాయి కానీ రోమ కొరడాలు ఎలా ఉంటాయి తెలుసా ఎండిపోయిన ఎముకలు ఉంటాయి చూసారా జంతువుల ఎముకలు ఆ ఎముకలను ఇలా కొరడాన్ని చీరి నాలుగైదు భాగాల జడల జడల కింద వేసి ఆ జడల చివరిన ఈ ఎముకలను గుచ్చి కుక్కుల గుచ్చి వాటిని కొరడాల్లా తయారు చేసి అవి ఇచ్చి కొడతారన్నమాట అప్పుడు కొట్టేసరికి దేహానికి ఒక్కసారిగా ఇలా పట్టుకుంటాయి పట్టుకుని లాగే సమయానికి మాంసం కూడా బయటకు వచ్చేస్తుంది అవి కొరడా దెబ్బలు అంటే రోమ కొరడా దెబ్బలు అలాంటివి పదులు పదులు దెబ్బలు కొట్టారు ఆయన్ని ఇక చాలదన్నట్టు ఊరేగిస్తున్నారట ఊరేగిస్తున్నారంటే ఏదో మందస్యం మీద కూర్చోబెట్టారు అనుకోకంటే ఆయన మీదకి బరువైన మ్రానును ఎత్తిరి బరువైన దొంగలను ఒక నిలువు దుంగను ఒక అడ్డు దుంగను జాయింట్ చేస్తే అది శిలువ ఆకారం అయితే ఆ శిలువును ఆయన భుజాల మీదకి ఎక్కుతారు మీరు చదువుకోండి సువాత చదువుకోండి కురేనీడైన సీమును దాన్ని మోయలేకపోతాడు అప్పటికే ఆరోగ్యంతో ఉన్నాడు అప్పటికే బాగున్నవాడు వచ్చి అది మొయ్యమంటే మొయడానికి చాలా కష్టపడ్డాడు మరి ఈయన అప్పటికే రెండు రాత్రంతా నిద్రలేదు ఆయనకి రాత్రి దొరికాడు కదా ఆయన ఇప్పుడు మన దర్యాప్తు అంతా ఎందుకు లాస్ట్ ఇరవై నాలుగు గంటలు ఆ రాత్రి దొరికాడు ఆ రాత్రి అంతా ఆయనకి నిద్ర లేదు దాహం నీళ్ళు లేవు ఆహారం లేదు మనశ్శాంతి లేదు అప్పటికే సగం చచ్చిపోయాడు ఎక్కడ గచ్చేయమనే వనంలో ప్రార్థన చేస్తూ అక్కడికే సగం బ్లడ్ పోయింది ఆయనకి రక్తములా చెమట కారిపోయింది నిజంగా రక్తం వచ్చిందంటే కార్డియాలజిస్ట్ రక్తపు ప్రచరణ వ్యవస్థ మీద అధ్యయనం చేసిన వారిని అడగండి బీపీ లెవెల్స్ ఎక్కువ అవుతాయినట విస్తారముగా మనం టెన్షన్ అయిపోతే లాస్ట్కి వచ్చేది అమట ఆరిపోయిన తర్వాత వైద్యశాస్త్రం చెబుతుంది లాస్ట్ ఏమొస్తుందట తెలుసా బ్లడ్ వచ్చేస్తుందట అంత బీపీకి గురయ్యాడా రోజే చక్కరిస్తాం అక్కడే సగం ఎనర్జీ పోయింది అక్కడికే ఆయన సగం జీవితంలో ఎనర్జీ ఎంత పోగొట్టుకున్నాడు నిద్ర లేదు ఆహారం లేదు ఏమీ లేదు కొరడా దెబ్బలు చిరిగిపోయిన మాట్లాడకడమ్ముడు ఓయ్ కొరడా దెబ్బలు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మురాన్ని ఎత్తేశారు ఊరిన పడి ఈడ్చుకుంటూ వెళుతున్నారు అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు అన్న సంగతి వ్యవహార స్వార్తలు క్లియర్ మెన్షన్ ఉంటుంది మనకి అలా ఎలుతూ ఎలుతూ ఉండగా గొలుగత్తా అనబడే కొండకొచ్చారు కొండకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు మీరు ఎన్వాల్వ్ అవ్వాలి ఎందుకు మెల్గిప్షన్ చనిపోలేదో ఎందుకు ఆత్మహత్యలు చేసుకోకూడదో ఎందుకు మన జీవితం మన కొరకు కాదు ప్రభు కొరకే అన్న సంకేతం మనకి ఎలా అర్థమవుతుందో ఒక్కసారి ఈ మానవాళ్ళ కొరకు చనిపోయినా ఆ నీతి ముంతను ఒక్కసారి మీరు గమనించండి యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ నుండి సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకుని అంగి కుట్టు లేక పైనుండు యావత్తు నేయబడినది గనక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు నా వస్త్రములు బాగా అబ్జర్వ్ చేయండి సినిమాల్లో కనిపించినది బైబుల్లో మాత్రమే కనిపించేది ఏంటో చెప్పిన క్రిస్టియన్ మూవీస్లో యేసుక్రీస్తుని నగ్నంగా సిలివేసేసారు ఆయన వస్త్రములు తీసేశారట అక్కడ ఒక పదం ఉంది అంగీని కూడా తీసేశారట అంగి అంటే పై వస్త్రము అని అర్థం వస్త్రాలు తీసేశారు పై వస్త్రం అంటే మానమును కప్పుకునేది పై వస్త్రము తీసేసారు వస్త్రాలన్నీ తీసారు ఒక విధముగా మాట్లాడుకుంటే ఆలోచించకుండా మాట్లాడుకోవాల్సిన పదం ఆయన నగ్నంగా ఉంచేసారన్నమాట ఇది ఎంత సిగ్గుగా ఉంటుంది చెప్పండి ఆయన ఎందుకు ఆ రోజు సిగ్గుతో ఉన్నాడు తెలుసా ఒకరోజు ఆదామవలా సిగ్గు తెచ్చారు ఆది దంపతులు ఆ సిగ్గుని తీసుకొచ్చారు వస్త్రం లేని వస్త్రమే అవసరం లేని దేహానికి కప్పుకోవడానికి సిగ్గుని తెచ్చారు ఆ సిగ్గును పోగొట్టడానికి మరలా ఆ జీవితాన్ని మనకివ్వడానికి మహనీయుడు ఈ బాధను మరలా మొదటి నుండి వస్తున్నాడు వస్త్రములు తీసేసిన తర్వాత అక్కడ మంచి పదం వాడారు డాక్టర్ గారు ఆయన పేరు లూక ఆయన ఏమైనా వాడుతున్నాడు చూడండి ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం లూకస్ వార్త ముప్పై ఐదు వచ్చిన ప్రజలు నిలువబడి చూచుచుండిరి ప్రజలు నిలవబడి చూచుచుండిరి ప్రజలు నిలవబడి చూచుచుండ్రి ఆయన పొజిషన్ ఎలా ఉంది అప్పటికి అప్పటికే ఆవరి అయిపోతుంది జీవితం అప్పటికే సిలువలో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు ఇంకా బాధపడవలసిన విషయం ఏంటంటే ఆయన వస్త్రాలు లేకుండా దేహంతో నిలబెట్టేశారు ప్రజలందరూ ఆయన ఏం చేస్తున్నారట చూసి వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి ప్రజలు నిలవబడి చూసి చుండ్రీ ప్రజలు నిలవబడి చూసి ప్రజలు నిలవబడి చూస్తు మిగిలిన సువార్తలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి మిగిలిన స్త్రీలు దూరమని నిలబడి చూసి ఎందుకో మిగిలిన స్త్రీలు దూరమని నిలబడి చూసేస్తుంట్రీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక విధముగా చూస్తే ఒక నిండు పురుషుడు ఇలా అవమానింపబడడం సమాజంలో కరెక్ట్ కాదని అర్థం అవుతుంది అంతగా అవమానించేశారండి ఆయన్ని బాధ పెట్టేశారు వస్త్రాలు తీసేశారు అంటే మీరు సరదాగా మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్కి సిరిగిపోయిన చొక్కా వేసుకెళ్ళమంటేనే మనకు చాలా సిగ్గుగా ఉంటుంది కదా ఆఫీస్కి ఎక్కడో కాళ్ళ మీద చిన్నది సిరుగు కనిపించింది ఫ్యాంట్ పై అంటే వేసుకోవడానికి సిగ్గుపడతాం కదా మనం సిరిగిన వస్త్రాలే మనం వేసుకోం అది సిగ్గు ఆ రోజు ఆయన వస్త్రాలు తీసి పడేస్తారు సిరిగిన ఏదైనా మనం ధరించుకోవడానికి ఇష్టపడము ఆ రోజు మన కొరకు వస్త్రాలు లేకుండా ఆకాశానికి భూమికి మంచిన వేలాడుతున్నాడు ఎందుకంత మౌనం ఆయనకి ఎందుకంత మౌనాన్ని వ్యవహరించాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే ఆయన ఒక్కసారి ఊ అంటే సిలువ ఉండదు సిలివేస్తున్నవాడు ఉండడు అయినా ఎందుకు ఆయన మౌనం వ్యవహరించాడు ఎందుకో తెలుసా ఇట్లా జరుగుద్ది ఇలా జరగాలి ఈ మానవులకు నీతి వస్త్రం కప్పాలి అంటే నా వస్త్రాలు ఒకరోజు తీసేస్తారు అని తన భక్తుల ద్వారా ముందే వ్యక్తీకరించాడు ఆ సాంగ్ నేమ్ ఒకసారి ఆ సాంగ్ని మీరు అబ్జర్వ్ చేయండి కీర్తన ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చు ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేచున్నారు చూసారా నా వస్త్రమును వారు పంచుకుంటున్నారు నా అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు అంటే ఎంత కఠినంగా ఉన్నారో చూడండి రోమా పోలీసులు మీకు అర్థమైపోవాలి ఎంత కఠినంగా ఎవడు ఉండడేమో ఏమో బహుశా శవం మీద ఏవో ఏరుకున్నారని మనం చదువుకున్నాం విన్నాం వేల ఏరుకుంటున్నారు తెలుసా శవం మీద వస్త్రాలు ఏరుకుంటున్నారు ఎందుకు ఆ వస్త్రాన్ని ఏరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో చెప్పనా అది చేత్తో కుట్టింది కుట్టింది కాదట మరి నిలువుగా డిజైన్ చేయబడింది అది ఆ వస్త్రాన్ని కూడా పోగొట్టకూడదు వేస్ట్ చేయకూడదు అనుకున్నారు వీళ్ళకి ఏసు దేహము కన్నా దేనికి విలువునిచ్చారో తెలుసా మాసిన వస్త్రానికి ఇచ్చారండి ఆ వస్త్రానికి ఉన్న విలువ యేసుకు లేదు ఆ రోజు ఎంత దారుణం ఇదంతా చదువుతూ ఆ హోటల్ రూమ్లో ఏడుస్తున్నాడు ఎవరు మర్చిపోకండి మన అక్యూజ్డ్ ఎవరు యోహాన్ కాదు మెల్గి అక్యూజ్డ్ అంటే ఈ దర్యాప్తులో నేరస్తుడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అంటే నేను చనిపోవడం కాదు నా కొరకు ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాడు అదే ఆయన బరువు ఈ మాటల బరువు ఏలి ఏలి అన్న మాట బరువు దేవా దేవా నీవు నువ్వు నా చేయి విడిచితివా అన్న ఆ బరువు మనకు తెలియాలంటే ఆయన అందరి మధ్య ఉన్నప్పుడు మాట్లాడిన మాట కాదు ఆయన ఒంటరి గుండి మాట్లాడిన మాట ఎంత ఒంటరి అయిపోయాడంటే అబ్జర్వ్ చేయండి ఆయన ప్రార్థన కూడా రెస్పాండ్ రాట్లా ఆయన ప్రార్థన కూడా సమాధానం రాట్లా ఎక్కడ ప్రార్థన చేసినా వెంటనే జరిగిపోయేది ఐదు రొట్లు వెంటనే గంపల గంపలు నిండిపోయేవి రెండు చేపలు ఆకాశం వైపు ఎత్తి ఆయన ప్రార్థన చేస్తే వెంటనే రిజల్ట్ తండ్రికి మొరపెట్టి తండ్రికి ప్రార్థన చేసి అధికారపూర్వకంగా కళ్ళిచ్చేవాడు కళ్ళు ఇచ్చేవాడు కాళ్ళు ఇచ్చేవాడు వ్యాధులు నయం చేసేవాడు దయ్యాలు వదిలించేవాడు ఆయన ప్రార్థనకి వెంటనే సమాధానం పరలోకపు ప్రభుత్వం నుండి ఇప్పుడు కేకలు కానీ సమాధానం రాట్లా ఎప్పటి వరకు శిష్యులు ఉన్నారు ఎప్పటి వరకు వేల మంది ఉన్నారు ఎప్పటివరకు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడు ఒంటరిగా చావుతో పోరాటం చేస్తున్నాడు నలిగిపోయాడు అండి క్రీస్తు మెడికల్ కాలేజీకి సంబంధించిన వారిని మన ఇండియాలో ఉండకపోవచ్చు అమెరికాకు సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఆ చావు చాలా దారుణంగా ఉంటుందంట యేసుక్రీస్తు మరణం మీదే ఒక సాఫ్ట్ ఉంది వాళ్ళకి యేసుక్రీస్తు మరణం మీదే ఒక అధ్యయనం ఉంది వాళ్ళకి సిలువ మరణం ఎలా చనిపోతారో తెలుసా ఖైదీలు ఒక కాలు మీద ఒక కాలు బట్టి మ్రేకు దగ్గొడతారు ఈ చేతికి ఒక మేకేసి ఆ చేతికి ఒక మేకేసి లాగే టైట్గా టైట్ చేసి మేకులు వేస్తారు మూడు మేకలు ఈ మేకుల మీద ఈ డెబ్భై కేజీల బరువు ఉన్న ఆకారం నిలబడాలి పోనీ అది ఏమన్నా నిలబడ్డానికి ఒక మెట్టులా ఏమన్నా ఉంటుందా ఏమీ ఉండదు ఒక నిలువు కొయ్యి మీద ఒక అడ్డు కొయ్య మీద అటొక చెయ్యి ఇటొక చెయ్యి ఒక చిన్న చిన్న నిలబడ్డానికి ఏదో పోజేస్తున్న ఆ టో ఆనుకోవడానికి దాని మీదకి ఏటవాలుగా కాలు పెట్టి మేకును కొట్టేస్తారు ఈ ఎముకులు మధ్య ఎముక కదులుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పోజేస్తున్నాం అది వర్ణించలేము ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది మనకి ముళ్ళు తీయకుండా అలా నడిచామనుకోండి అనుకోండి నడవలేము మనం కాలు పూర్తిగా ఆనలేము ముళ్ళు మనలో అలానే ఉందనుకోండి అది ఒక్కసారి తీకన్నా నడవండి ఆ బాధ ఎలా ఉంటుందో ముల్లికే ఇలా ఉంటాయి అక్కడ ముళ్ళు కాదు మేకులు అరుదా మేకు మీద నిలబడ్డాడండి ఆయన మెడికుల్లో అధ్యయనం చేశారు ఆ ఖైదీ ఎలా చనిపోతాడంటే తెలుసా వాళ్ళ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్లో చనిపోయడం లేదో తెలుసుకోవడానికి ఆయనకి టెస్ట్ చేయడానికి బల్లిమిచ్చి పొడిస్తారు మిగిలిన వారిని అక్కడ ఆయుధాలు తీసి వారి మోకాళ్ళు పగలగొట్టారు ఎందుకు మోకాళ్ళు పగలగొట్టారు మోకాళ్ళే పగల చావడానికి మోకాళ్ళు ఎందుకు పగల కొట్టాలి బల్లింతో పడవచ్చు కదా అదే అదే మనకు తెలియాలి మోకాళ్ళు ఎందుకు పగల కొడతారో తెలుసా ఆ ఖైదీ ఎలా చనిపోతే చావు బతుకుల మధ్య ఊగిసలాట అంటే ఇంకా ఊరికన్నా భయం ఉరేం లే ఉరే వేసేసారనుకోండి ఒకసారి అయిపోద్ది ఒక రెండు నిమిషాల్లో ఎగిరిపోతే టైట్ అయిపోయి మొత్తం కానీ ఈ ఊరికన్నా భయంకరమైంది రెండు మూడు రోజులు అలా వేలాడుతూనే చచ్చిపోవాలి ఎలా జరుగుద్ది అంటే ఒకే కాలు మీద నిలబడినప్పుడు పొజిషన్ ఇలా ఉన్నప్పుడు బాడీ అంత ఈ డెబ్బ కేజీల బాడీ వెయ్యి షేప్లోకి వచ్చేస్తుంది లోపల ఊపిరితిత్తులు ఉంటాయి చూసారా ఈ ఊపిరితిత్తులకి గాలి అందాలి అంటే బెండవుతే గాలి ఆడదు మీరు శ్వాసని గమనించుకోండి బెండ ఉన్నప్పుడు శ్వాస అంత ఉండదు కూర్చున్నప్పుడు శ్వాస అంత అందదు మనకందుకే నిటారుగా కూర్చోమంటారు డాక్టర్ నిలబడమంటారు అలా నిలబడినప్పుడు తెరుచుకుంటే గాలి కావాల్సినంత లోపలికి వెళుతుంది ఈ డెబ్భై కేజీల ఆకారం అలా నిలబడి ఉండలేదండి ఎందుకంటే ఒక కాలు మీద ఉంది కదా పొజిషను తట్టుకోలేక ఎక్కువ టైం నిలబడలేక ఆ బాడీ కొంచెం ఇలా బెండ్ అవుద్ది మోకాళ్ళ మీద ఇలా ఉన్న బాడీ ఒకసారి ఇలా బెండ్ అవుద్ది బెండ్ అయిన తర్వాత అలా మోకాళ్ళ మీద ఉంటే ఈ ఊపిరితిత్తులు ముడుచుకుంటే కనుక మరలా బ్రీతింగ్ అవ్వదు మరలా బ్రీతింగ్ తీసుకోవడానికి ఈ బాడీ ఏమవుతుందో తెలుసా మరల పొజిషన్ పైకి తీసుకుంటుంది ఇలా గాలి తీసుకోవడానికి మరలా రెస్ట్ తీసుకోవడానికి మరలా గాలి తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఊగిసలాట జరుగుద్ది ఈ కాలు కానీ నిటారుగా పైకి తీయలేదనుకోండి బ్రీతింగ్ అవ్వకుండా చచ్చిపోతారు అందుకే ఖైదీలను ఎలా చంపేవారో తెలుసా వీడికి బ్రీతింగ్ అవ్వకుండా చచ్చిపోవాలంటే మోకాళ్ళ మీద కొడితే లెగిసే పొజిషన్ ఉండదు అందుకు మోకాళ్ళని ఎరగ్గొట్టేసేవారు అనమాట ఏసు ఇలా జరిగేస్తున్నాడు పైకి కిందకి పైకి కిందకి ఊపిరి మన కొరకే తెలుసావండి మన కొరకే ఆ రోజు ఆయన ఊపిరాడలే తెలుసు ఊపిరాడనంత పాపాలు చేసేవండి మనం ఊపిరాడకన్నా చేసాం దైవానికి మనం నేను ఎందుకు మారాలని మొండి ప్రశ్న అడిగితే ఈ త్యాగం చూడవయ్యా ఎవరి కొరకు చనిపోయాడు అనుకుంటున్నావా ఆయన నీ నా కొరకే ఆయన బాధ ఆయన బాధపడుతున్నప్పుడు అంత మౌనాన్ని ఎందుకు ఆహ్వానించడు ఇలా నలిగిపోతూ ఊగిసలాట ఆడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న బాధలతో పాటు ఇంకా బాధ ఏంటో తెలుసా దారేంటి పోయి ప్రతి ఒక్కడు వచ్చి పెద్దల సభ డెబ్బై మంది ఉంటారు మోసే నియమిస్తారు కదా డెబ్బై మందిని దాని పేరు సమాజ మందిరం అంటారు దాన్ని ఆ పెద్దల సభ నుండి పనిగట్టుకుని వచ్చి ఆ మనుషులందరూ నువ్వు పెద్ద రాజు అని చెప్పుకున్నావు కదా నిన్ను రక్షించుకుని ఆ ఇద్దరిని కూడా రక్షించు నిన్ను నువ్వు కాపాడుకొని మిగిలిన వారిని కాపాడించు అంటే ఎంత హేళన చూడండి ఎలాగ చంపేశారు కదరా మీరు ఎలాగ ఏలగట్టేశారు ఆయన్ని అయినా చాలదన్నట్టు మరలా ఇంకేం చేస్తారు సూటిపోటు మాటలతో అక్కడ క్లియర్గా ఉంటుంది తల లూపుచు మాట్లాడారట తలూపుచు తలపడం ఎంత ఎంత ఎట్టకారంగా ఉంటుందో చూడండి తల ఊపుచ్చు మాట్లాడి తలలు ఊపుచు నువ్వు రక్షించుకో నువ్వు నువ్వేదో కబుర్లు చెప్పావు కదా దేవాలయాన్ని పడగొట్టు మూడు దినాల్లో లేపుతానని ఏదో కబుర్లు చెప్పావు కదా దేవుని కుమారుని దేవుణ్ణి అని దేవాలయాన్ని నిలబెట్టడం కాదు నిన్ను నువ్వు నిలబెట్టి అప్పుడు మమ్మల్ని కాపాడు చెప్పని తలలు ఊపుతూ మాట్లాడారట ఇవన్నీ అని చుట్టూ అంటూ ఉన్నాయండి నమ్ముకున్న వారు పోయారు నమ్ముకున్న శిష్యులు పోయారు నమ్ముకున్న వారందరూ దూరం దూరమైపోయారు ఆకలి లేదు నిద్ర లేదు కొరడాలతో తన ఈపుని చీరేసారు మరువైన మ్రాణిని మోసుకొచ్చాడు ఆ పర్వతం ఎక్కాడు ఇక చాలా తన్నట్టు వస్త్రాలన్నీ తీసేశారు ఆ వస్త్రాలు తీసేసి ఏలన చేస్తూ ఇప్పుడు అంటున్నారు నీ పొజిషన్ ఏంటో తెలుసా రాజు అన్నావు కదా ఇది నీ పొజిషన్ అన్నారు ఇవేమీ పట్టించుకోవట్లేదండి అప్పుడు ఆయన అప్పటికే బాడీలో ఉన్న వాటర్ అంతా అయిపోద్ది కదా ఆ వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆయనకి దత్తక దాహం వేసింది ఆ దాహం వేసినప్పుడట మీరు అబ్జర్వ్ చేయండి సిరకును అనగానే ఒక బ్రష్లా ఉంటుంది అనమాట ఆలి కొమ్మ అది మెత్తని బ్రష్ ఎలా ఉంటుంది స్పాంజీ అంటారు చూసారా స్పాంజీ ఇలా ముంచామనుకోండి వాటర్ ఎలా పీల్చుకుంటుందో అలాగ మెత్తగా ఒక స్పాంజీలా ఉన్న దాన్ని తీసుకొచ్చారు దాని పేరు సిరక అలా ముంచి మరి సిలువు మీద ఉన్న వాడికి తీసుకెళ్ళి గ్లాస్ తెవరు కదా అది పెడితే దాని నుండి పీచుకుని తాగాలన్నమాట అలా ముంచరు వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా వాటర్ కాదు సిలువు వేయబడిన వారికి అక్కడ వాటర్ ఎవరు మరి మద్యం ఇస్తారు మన భాషలో మాట్లాడుకోవాలంటే బ్రాందీ అంటావో ఇస్కీ అంటావో రమ్ అంటావో జిన్ అంటావు బ్లాక్ డాగ్ అంటావు వైట్ డాగ్ అంటావు అని ఇష్టం ఏ పేరు పెడతారో తాగేవాడికి బాగా అర్థం అవుద్ది బీర్ అంటావో సీర్ అంటావో ఆ మద్యం ఇస్తారంటే దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా నిల్వ చేసి నిలవ చేసి నిలవ చేసి అలా నిలవ చేసిన ద్రాక్ష రసంలో కొన్ని పాలు కలుగుతారు ఇప్పుడు అదంతా వివరించడానికి టైం సరిపో అలా పాలు కలిపిన దాన్ని ఆ ద్రాక్ష రసం నిల్వ చేసి కలిపిన దాన్ని దాని పేరు ఏంటంటే సేదు దాక్ష రసం అంటే మద్యము అని అనుకుంటుంది సేదు దాక్ష రసం మంచి ద్రాక్ష రసం చేదు దాక్ష ఈ చేదు రసాన్ని ఆయనకి ఇచ్చారు ఎందుకు చేదు రసం ఇస్తున్నారో సిలువు మీద ఉన్నవారికి ముద్దాయిలకి అంటే ఆ లోకంలో అప్పటికి ఒక లోకనీతి ఉంది ఏంటి ఆ లోకనీతి అంటే ఆ లోకనీతి సులోమోన గ్రంథం అని మనం పిలుస్తామే దాని పేరు సామెతలు అంటామే ఆ సామెతల్లో ఒక సూత్తుంది ఏంటా లోకనీతి సామెతల గ్రంథం ఒకసారి చూడాలన్నమాట సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచ్చి ప్రాణము పోవచున్న వానికి మద్యము నీయుడి మనోవేకులము గలవారికి ద్రాక్ష రసం రెండు పదాలు వచ్చే చూడండి అక్కడ ఏంటి ప్రాణం పోచున్న వానికి మంది అండి మద్యం మెడిసిన్ కాదు ఇది ఈ మందులు అనుకుంటారు మీరు అదొక అక్కడ ఉంది కదా అది కాదు ఆ మందులు కాదు డ్రింకింగ్ కిక్కు ఎందుకది ఎందుకంటే ప్రాణపు ప్రాణం పోయే వ్యాధులతో బాధలు తుండవానికి ఆ రోజుల నుండి ఉన్న చిట్కా ఏంటంటే పూర్వం నుండి తాగేశం అనుకోండి బాధలు పోతాయిరా అంటారు చూసారు అది ఆ రోజు నుంచి ఉంది గిరాకీ పథం బాగా బాధ ఎక్కువైపోయినాడు బాధపడుతున్నావా ఇన్ని మై మర్పించేది ఒకటి ఉంది వస్తావా అంటాడు ఏంటది గుడుంబాను గుడుంబ అంటే తెలుసు కదా సారా ఏదో ఒకటి తాగేసి వీళ్ళ బాధలడ్డా పోవడాకటా నాకు ఒక స్నేహితురాలు ఉంది అంటారు దాని పేరేంటి గుడుంబ పాక లేకపోతే షెడ్డు ఈ బాధలన్నీ పోగొట్టుకోవడానికి మనుషులు చేసే ఆ రోజు నుంచి నీతిమైన నీతి హీనమైన మార్గం ఏంటంటే దేహంలో ఉన్న బాధను కప్పేసుకోవడానికి మద్యం తాగుతారట తాగమని సజెషన్ ఉంది ఇక్కడ ఒక తల్లి చేస్తుంది సజెషన్ రాజుకి రాజు తల్లి ఆ తల్లి ఏమంటుందంటే ప్రాణం పోతున్న వానికి మద్యం ఇవ్వండి అందుకే ఇప్పుడు ప్రాణం పోతున్న ఖైదీలకు ఏమిస్తారు మద్యం ఇస్తారు అన్నమాట ఏసు కూడా ఏమి ఇచ్చారో తెలుసా రోజు మద్యం ఇచ్చారు ఆ టైంలో నువ్వు నేనైతే ఏంటంటారు దాని పేర్లు అంటారు క్వార్టర్ నైంటీలు హాఫ్లు ఏ ఉంటాయి కదా మొత్తం సీసలు వేసిపోద్దా రోజు ఆయన ఏం చేశాడు తెలుసా సిరకును పట్టుకునేసరికి దాని టేస్ట్ చూశాడు టేస్ట్ ఉంటే గుటకేసాడు అనుకోకండి ఆ స్మెల్లో ఆ రుచి చూసేసరికి అర్థమైపోయింది ఇది మద్యము అని వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా చావనైనా చస్తాను కానీ నా తండ్రి అయిన దేవునికి వ్యతిరేకముగా ఈ మద్యము తాగి నేను చచ్చిపోను తాగుతూ తాగుతూ చచ్చిపోతున్నాడు తిట్టుకోవాలి తాగుతూ తాగుతూ చేస్తున్న ఈ శవాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ బుద్ధి రావాలి నీ తాగుడు నిన్ను చంపడానికి కాదు నీ తాగుడు నీకు ఇముకతను లేదా ఇవ్వడానికి కాదు నిన్ను మరింత దేవునికి దూరం చేయడానికి దైవ విలువలను నీకు దూరం చేసి పాడేయడానికి దుష్టుడు చేసిన ఎత్తుగడ కార్యములో ఒక కార్యం ఇది ఆ రోజు ఏసుకే మద్యం ఇచ్చింది లోకం చేదు రాక్ష ఆయనకి ఇచ్చేసరికి సిరకను చూసి వెంటనే ఆయన త్రాగలేదట సిరకను కూడా నోటి దాకా ఎందుకు రాణించాడో తెలిసా లేఖనము నెరవేరినట్లు చూడండి ఒకసారి మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చేదు కలిపిన చేదు కలిపిన అంటే ద్రాక్ష రసంలో కలుపుతారు కొన్ని పాళ్ళు అవి చేదు అంటారు ఆ కలిపిన ద్రాక్ష రసము ఆయనకు త్రాగనిచ్చరు కానీ ఆయన దానిని రుచి చూసి తాగనొల్లకు పోయాను ఏం చేశాడట దాని రుచి చూసి తాగనొల్లకు పోయాను ఎందుకు తాగలేదు ఆయన బాధలు అనుభవించాలి కానీ ఆ బాధలు పోగొట్టుకోవడానికి ఇలా చెడు మార్గాలు ఎదుకోకూడదు ఓ సాంగ్ శుద్ధి కానీ యువకులు ఎలా చెడిపోతున్నారు ఈ మధ్య యువకులు ఎలా చెడిపోతున్నారు తెలుసా చదువులు చదవలేక మరి చదవైపో చదవకపోతే మానేయచ్చు కదా డాడీ నాకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు నేను ఏదో ఒక పని చేసుకుంటాను ఏదో ఇలా ఉంటాను అని చెప్పాలి కదా ఇక్కడ ఇది తగ్గలేక అక్కడ అది భరించలేక మధ్యలో ఇలా అలవాటు అయ్యి చెడు అలవాట్లేంటూ తెలుసా డ్రగ్ ఎడిక్ట్లు అయిపోతున్నారు గంజాయని కొఖైన్ అని ఇంజెక్షన్స్ అని స్పిరిట్ అని ఇలా ఎన్నో సిజరింగ్ చేస్తుంటారు చూసారు స్త్రీలకు సిజరింగ్ చేసినప్పుడు అది ఇంజెక్షన్ ఇస్తారు నిప్పులు నిప్పు రాకుండా శవాలను కోస్తున్నప్పుడు బ్లడ్ స్టక్ అవ్వడానికి అది అది ఏదో మందు ఉంటుంది నాకు గుర్తు లేదు అది కూడా చాలా స్మెల్ వస్తుంది అది కూడా ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు స్టూడెంట్స్ అండి ఆ ఇంజెక్షన్ చేసుకుని ఆ మొత్తుని కాల్చుకొని పీల్ చేస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒకడేమో ప్రేమ పోయిందని ఒకడు ఒకడేమో చదవలేకపోతున్నాను ఒకడు మరొకడేమో నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదని ఒకడు ఇలా ఎన్నో రకరకాల కారణాలు చెప్పేవారు ఇంకా అడ్వాన్స్ అయిపోయి యూనిఫాముల్లో ఉండి అబ్జర్వ్ చేయండి యూనిఫామ్ నా తాగితే ఊరుకు దూరంగా పోయి దొంగసారిన చీకట్లో ఉండి తాగేసి వచ్చేవారు ఇప్పుడు యూనిఫామ్లో బ్యాగ్స్ తగిలించుకుని అందరు కనబడేలా ఇలా అయితే తాగడం ఇప్పుడు స్టైల్ ఈ మధ్య ఒక ఐపీఎస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఎస్పీ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమో తెలుసు ఒకరు చచ్చిపోయాడు దారుణంగా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు చచ్చిపోయారు చచ్చిపోయారంటే ఇప్పుడు స్టైల్గా తాగడం ఇప్పుడు తాగడం పబ్లిక్గా తాగడం స్టైలు మరలా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఆడపిల్లల కొరకు చనిపోవడం కూడా స్టైల్ అట్ట ఇటు పోవడం కూడా స్టైలే చచ్చిపోవడం ఇంకా అప్పుడేం స్టైల్ ఉంటుంది స్టైలే ఉంటుంది ఇంకా ఉంటుందా అంత చేకట తప్ప ఏమైనా స్టైల్ కొట్టాలంటే బతుకున్నప్పుడు కొట్టాలి ఇది పోవడానికి కూడా స్టైలు నాశనం అయిపోవడానికి స్టైల్ ఎంతగా దిగసారిపోతారంటే అండి మీరు అబ్జర్వ్ చేసుకున్న మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటాయి ఇది గ్రామీణం కదండి ఉన్నంత ఉండదు అనుకోకండి గ్రామాలే బాగా చెడిపోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే సినిమాలన్నీ గ్రామాల మీద కదా వస్తున్నాయి హై స్కూల్ నుంచి ఎలా ఎలా చెడిపోవాలని నేర్పిస్తున్నారు స్కూల్ పిల్లలు అండి స్కూల్ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడ్డారు అదొక షార్ట్ ఫిల్మ్ ఒక కేసు స్టడీని స్టడీ చేసి ఆ కేసుకి దాన్ని ఒక మూవీ సాఫ్ట్ మూవీ తీస్తే ఆ మూవీకి ఆవేదనతో యువతను చూసి బాధపడిన కొందరు డిజైన్ చేశారు ఈ సాంగ్ని అది రియల్గా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఈ మధ్య మహమ్మారి ఈ భయంకరమైనది ఈ ప్రజలు మోయలేని కాడి ఈ ప్రజలు భరించలేని కష్టాలని చివరికి వాళ్ళు సుఖాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ఎదుర్కొనే దారి మధ్యానికి అలవాటు పడ్డా మీ పిల్లలు ఉంటే జాగ్రత్త ఒకసారి చూడండి ఎంత దారుణంగా జరుగుద్ది ఎందుకు చెప్పినా ఇది తాగుతున్నప్పుడు చాలా కిక్ ఉంటుంది తాగుతున్నప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది చివరికి ఒకరోజు బ్లడ్ కక్కుకొని చచ్చిపోతారు ఎందుకంటే లోన్ ఉన్న అంతర అవయవాలు అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి ఎలా చచ్చిపోయాడు చూడండి ఖాళీమన్నీ పోయి ఒకసారి ప్లే చేద్దాం అదే దృశ్యం అనుకోకండి మన పిల్లలు జాగ్రత్త తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త మనల్ని నమ్ముకొని మనల్ని నమ్మి తల్లిదండ్రులు మనల్ని బయటికి పంపిస్తారు చెడు అలవాట్లు మనకు ఎలా అలవాటు అవుతాయో తెలుసా పర్వాలేదు లేరా ఎవరికి చెప్పంలే అంటారు సిగరెట్ గాస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించు మీ నాన్న నీకు పాకెట్ మనీ ఎందుకు ఇచ్చాడో తెలుసా సిగరెట్లు కనుక్కుంటావని కాదు చక్క చదువుకొని తన ఆశలను శిఖరాల మీద నిలబెడతావని మరి మనం సిగరెట్లకి బ్రాందీలకి బీర్లకి రకరకాల ఆటకి ఖర్చు పెట్టి చివరికి తల్లిదండ్రుల ఆశను ఆవిరి చేయడమే కాదు ఒకరోజు వీడే అర్ధాంతరంగా ఆవిరే చచ్చిపోతాడు మిమ్మల్ని ఎన్ని కళలు చుట్టూ పెంచుకుంటారో తెలుసా తల్లిదండ్రులు ఎన్ని కళలతో మీరు పుట్టినప్పుడు పెంచుకుంటారో తెలుసా అవన్నీ ఈరోజు శవమైపోయాయి అంటే వాళ్ళు ఏమైపోవాలండి వాళ్ళకి పాడి పెట్టాల్సిన వా నువ్వే ముందే నీకు పాడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే బతుకున్న శవాలను చేస్తున్నావు తల్లిదండ్రులు ఇక మృద్దు ఇక నడి వయస్కులు ఉన్నవారు మధ్యం తాగేవారు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తల్లిని వదిలేసింది తండ్రిని వదిలేసింది అన్నదమ్ముని వదిలేసింది చెల్లెల్ని వదిలేసింది అందరిని వదిలి నువ్వే దిక్కు అనుకుని వచ్చేసింది ఈరోజు తాగుతూ తనను ఏదిస్తూ చివరికి తన ఆలన పాలన కూడా పట్టించుకోకుండా తిందో లేదో కూడా పట్టించుకోకుండా ఇంటిలో ఉన్నది పట్టుకెళ్ళి అమ్మి మరీ తాగేస్తున్నావు అంటే నువ్వు కూడా వాళ్ళని బతికొండగానే చంపేస్తున్నావు నీ పిల్లలు రేపు అలా తయారవుతారు ఖచ్చితంగా ఎందుకు తాగుతున్నావురా అంటే ఈ అప్పులు నేను భరించలేకపోతున్నాను ఎందుకు తాగుతున్నావురా అంటే ఈ చదువులు నేను భరించలేకపోతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్పే కారణం చివరికి వాళ్ళు చేసేది ఏంటో తెలుస్తా ఇది తాగితే మాకు ఉపశమనం అంటారు ఏసిన చూడండి అయ్యా లోక ప్రకారం చావుకు దగ్గరలో ఉన్నవానికి మద్యమే వండు అన్నారు చావులో అన్నా తలదించాడు కానీ మద్యం ముందు ఆయన తలదించలేదు ఇలా ఆయన జీవితంలో అన్నీ జరుగుతున్నాయి ఎన్నో జరిగిపోతున్నాయి ఈయన అలిగిపోతున్నాడు శిష్యులు లేరు వేల మంది ఆయన అద్భుతాలు అనుభవించిన వారు లేరు అనేక రకాలుగా ఆయన చూస్తున్నప్పుడు ఒంటరిగా ఒక్కడిగా బాధను అనుభవిస్తూ అనుభవిస్తూ ఈయనకి వినిపించిన ఒకే ఒక్క కేక శతాధిపతికి దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవి అని శతాధిపతి మారాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఇప్పుడు చెప్పనది రేపు చెప్తాను ఆయన సీనియర్ చాలా సీనియర్ శతాధిపతి ఆయన ఉద్యోగంలో ఆయన సీనియరిటీలో ఎప్పుడు ఎలాంటి కేసు ఆయన చూడలేదు అరే ఎంతో మంది నేరస్తులను చంపేశాం ఈ గొలుగతా మీద ఎంతోమందిని ఒంటరి చావుగా ఏలాడు తీసి పాడేశాం ఎన్నో చావు కేకలు విన్నాం మనం ఇంత క్రూరంగా మన వస్త్రాలు కూడా పనిచేసుకున్నాం కానీ ఈ మనుషుడు ఏంటి ఎలా కేకలేస్తున్నాడు ఎలా కేకలేస్తున్నాడు అప్పటి వరకు సైనికులందరూ వేసిన కేకలేంటో తెలుసా అయ్యో నా చెయ్యి నొప్పుని నేను భరించలేకపోతున్నానే నన్ను విడిపించండి నా చెయ్యి నన్ను బాధిస్తుంది అని నా కాళ్ళు నా ప్రాణాన్ని తీస్తున్న ఆ నొప్పు నుండి నాకు విమోచన ప్రసాదించండి అని చుట్టూ ఉన్న సైనికులకి ముందు అరిశారు ఎంతరో ఖైదీలు ఈ ఎండలో మేము ఉండలేకపోతున్నాం ఈ పక్షులు దాడిని మేము భరించలేకపోతున్నాం మమ్మల్ని దించండి మమ్మల్ని కాపాడండి కాపాడండి అని కేకలేసిన వారిని చూసాం కానీ ఈయన కేక మాత్రం ఎప్పుడు మేము వెళ్ళా ఈ కేక ఎలా ఉందో తెలుసా నా వస్తుంది నా కాళ్ళు బాధని నేను భరించలేకపోతున్నాను ఈపు మీద గాయాలు నేను భరించలేకపోతున్నాను ఈ సిగ్గును ఈ మాటల్ని నేను భరించలేకపోతున్నాను అని అల్లా మరి ఆయనకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తెలుసా దేవా నువ్వు కూడా నా వదిలేసావా వీటన్నిటికన్నా నాకు ఎక్కువ బాధ ఏంటంటే తండ్రి నువ్వు నా చేయొదులవు వీటన్నిటికన్నా ఇదే నాకు బాధ అన్నాడు ఆ నుండి శతాధిపతిని కదిలిచ్చేసింది ఆ మాటకే కదిలిపోయాడు ఎందరో చూసాం తమ కొరకు ఏడ్చేవాడిని ఎందరో ఖైదీలను చూసాం కుటుంబ కొరకు ఏడ్చేవాడిని ఎందరో ఖైదీలను చూసాం గాయాల కొరకు ఏడ్చేవాడిని ఇతడేంటి నా తండ్రి నా చెయ్యి ఇడిచాడని ఏడుస్తున్నాడు ఎప్పటికే చాలా మంది వదిలేశారు కదా ఆయన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఈ డైలాగ్ ఏంటి అనుకున్నాడు చూస్తున్నాడు తీక్షణంగా అదిరిపోయాడు ఆ అదిరిపోయినవాడు చివరికి మారిపోయాడు ఎలా మారిపోయాడో ఎందుకు మారిపోయాడో మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అది చదువుతున్న వారే మారిపోతే ఆ రోజు ఆ గొలుగొత్త ఆ కొండ మీద ఉన్న ఈ శతాధిపతి ఎందుకు మారడో మారకుండా ఎందుకు ఉండలేడో రేపు రేపు మాట్లాడతాం త్వరగా రండి మీరందరూ రేపు ఇదే సంగతిని మీరు ఎన్మాలే చూడండి మనసున్న ఎవరైనా మారాల్సినదే ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోకూడదు ఎందుకు ఏసు నా కొరకు చనిపోయాడు నేనెందుకు చనిపోకూడదు అన్ని బాధల మధ్య అన్ని కేకల మధ్య అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మధ్య కూడా తాగకుండా ఆకల దప్పులతో దాహంతో శిలువు మీద వేలాడిన ఈ యేసు నా కొరకు ఎందుకు చనిపోయాడు ఆ చివరి అధ్యాయాల దర్యాప్తు రేపు కొనసాగిద్దాం మీ స్నేహితులను తీసుకురండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి ఈ మొదటి రోజు కొన్ని సంగతులు విలువైనవి మీరు అందించారు తండ్రి ఇంత బాధకు మా రక్షకుడు గురి కావడం కేవలం మా కొర కానీ మీరు సెలవిస్తున్నారు తండ్రి అన్ని బాధల కన్నా భయంకరమైన శ్రమల కన్నా ఆయన ఎక్కువ బాధకు గురైనది మీకు ఆయనకి పెరిగిన దూరం ఆ దూరాన్ని భరించలేకే ఆయన మాట్లాడిన మాట నీవు నువ్వు నా చేయి విడిచితి వా దేవా ఆ మాట ఆయనది కాదు తండ్రి మాది మా పక్షమున నా ఆగాధములో ఆయన కూరుకుపోతున్నాడని మాకు అర్థం అవుతుంది నీ బాధను చదువుతుంటేనే ఇలా ఉంటే తండ్రి ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు జరిగింది మీరెంతగా బాధపడ్డారో ఆ బాధను చూసిన వారు ఎలా కదిలిపోయారో ఎప్పటికీ ప్రపంచం ఎలా కదలాల్సిన అవసరం ఉందో మరొక్కసారి రేపు కూడా మాతో మాట్లాడండి అనుకూలమైన సమయమునివ్వండి జ్ఞానమును అనుగ్రహించండి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి మదిలో ఈ మాటలను రగల్చండి మీ ఆత్మ చేత మండించండి అనేక మందిని కదిలింప చేయండి తండ్రి మళ్ళా పాపం చేయాలి అంటే ఈ దృశ్యం మా కళ్ళ ముందు తిరిగే తిరిగేలా మా కళ్ళ ముందు ఈ దృశ్యాన్ని ఉంచండి తండ్రి ఇంత త్యాగం మా కొరకా తండ్రి మేము భరించలేనిది మేము అనుభవించలేనిది మేము చేయలేనిది మీ కుమారుని ద్వారా జరిగించి ఇంత త్యాగం మీరు జరిగించినందుకు వందనాల తండ్రి మీ కుమారుని ద్వారా ఈ త్యాగాన్ని ఇంత ప్రపంచానికి బాహాటపు సాక్ష్యాన్ని మీ కుమారునికి జరిగించి మీరు అనుభవించిన బాధను మా కళ్ళ ముందు నిలబెడుతున్నందుకు ఏ విధముగా మేము కృతజ్ఞతలు తెలియజేయగలము తండ్రి విన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వారి వారి జీవితాల్లో ఉన్న మీకును వారికున్న అఘాధాన్ని మీ కుమారుని ద్వారా మరింతగా పూర్తి చేయండి దగ్గరికి జరిగే మనసును అనుగ్రహించండి వేదిక మీద ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలను దీవించండి కాపాడండి మరింత పరసమ్మదమైన జ్ఞానంతో వారి సంఘాలను అభివృద్ధిపరచండి ఆరోగ్యంతో సంఘాన్ని నిలబెట్టండి తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడిని సహోదరుని జ్ఞాపకం చేసుకోండి వారి వారి కుటుంబాల్లో ఉన్న చీకటి కోణాలన్నీ తొలగింపబడి వారి శ్రమలను జయించే శక్తిని వారికి అనుగ్రహించండి వాటి వెనక మీ చిత్తాన్ని వారికి నేర్పించండి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో వారి పనిలో మీ కృపను మీ కాపుదాలను మాకు అనుగ్రహిస్తారని కోరుతాం రేపు అనుకూలమైన సమయమును జ్ఞానములు మాకు ఇస్తారని ఎదురు చూస్తూ మీకు మారుడు మా రక్షకుడైన క్రిస్తున్నామని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె చిన్నగా ఒక చిన్న వీట్ ఫైవ్ మినిట్స్ ఒక దృశ్యం ఆపేశారా ఒక రేపు చూద్దాం రండి సెలవు